ఈ వాహనంకు రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది మొన్నటి వరకు పవన్ వారాహి రంగుపై వివాదం రేగగా తెలంగాణ రవాణా శాఖ క్లియరెన్స్ ఇచ్చింది ఈ నెల ఎనిమిదినే రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించినట్లు అధికారులు తెలిపారు దీంతో ఈ వివాదానికి పులిస్టాప్ స్టాప్ పడింది కానీ వైఎస్ఆర్ సిపి మాత్రం వెనక్కు తగ్గడం లేదు జనసేనాని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తూనే ఉంది మొన్నటి వరకు వారాహి రంగుపై విరుచుకుపడ్డ అధికార పార్టీ ఇప్పుడు ఏకంగా వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ పైన కొత్త లాజిక్ ట్రోల్ చేస్తోంది కొందరు వారాహి రిజిస్ట్రేషన్ నంబర్ ను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ను ట్రోల్ చేస్తున్నారు యాదిచ్చుకమో ఏమో గాని యజమాని లక్కీ నెంబర్ ఇరవై మూడు టోటల్ వచ్చేలా తెచ్చుకున్నారు బండి నెంబరు ఎమ్ది ప్లస్ మూడు ప్లస్ ఎది ప్లస్ నాలుగు ఇజుకొల్టి ఇరవై మూడు ఇప్పుడు ఎలా ఆపుతారో చూస్తామంటూ సెటైర్లు పేలుస్తున్నారు పవన్ అన్న వెహికల్ నెంబర్ ఎనభై మూడు ఎనభై నాలుగు అంటే ఎమ్ది ప్లస్ మూడు ప్లస్ ఎమ్ది ప్లస్ నాలుగు ఇజుకొల్టి ఇరవై మూడు యజమానికి ఇష్టమైన నెంబర్ అట అధిరామ పవన్ అన్న అంటే మరొకరు ఘాటుగా ట్రోల్ చేశారు ఇలా ట్విట్టర్లో జనసేనానిపై విరుచుకుపడుతున్నారు ఇంతకీ ఆ ఇరవై మూడు లెక్క ఏంటని అనుకుంటున్నారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి ఇరవై మూడు సీట్లు మాత్రమే వచ్చాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి వచ్చిన నెంబర్ మొత్తం కలిపితే ఇరవై మూడు అవుతోంది ఈ నెంబర్ టీడీపీకి బ్యాడ్ లక్నే చెప్పాలి గతంలో ఎనడూ లేని విధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి ఇరవై మూడు సీట్లు మాత్రమే వచ్చాయి అందుకే ఆ నెంబర్ కలిసి రాలేదనే వాదన అందుకే పవన్ కళ్యాణ్ ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు ట్వీట్లు వైరల్ అవుతున్నాయి అయితే జన సైనికుల వాదన మరోలా ఉంది వారాహి వాహనం సంఖ్య మొత్తం ఇరవై మూడు అంటే రెండు ప్లస్ మూడు ఈజీక్వల్ టు ఐదు అని అర్థం అయ్యా నాయనా అంటూ కౌంట్ ఇస్తున్నారు ఐదవ సంఖ్య అమ్మవారికి ఇష్టమైన సంఖ్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక శ్లోకం కూడా ఉంది అన్నారు పంచమీ పంచభూతేషి పంచ సంఖ్యో పచారిణి అని అంతేకాని మీ పిచ్చి మీ పిచ్చి పైత్యాలు జనాల మీద రుద్దకండి అంటూ మండిపడుతున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహికి తెలంగాణ శాఖ టీఎస్ పదమూడు ఏఎక్స్ ఎనభై మూడు ఎనభై నాలుగు నెంబర్ను కేటాయించిన సంగతి తెలిసిందే రెండు వారాల క్రితం రిజిస్ట్రేషన్ కోసం తమను సంప్రదించారని మోటార్ వాహన చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశామని అధికారులు తెలిపారు వారాహి కార్వాన్ వాహనమని కొన్ని సౌకర్యాల కోసం దాన్ని మార్పులు చేర్పులు చేశామంటూ బాడీ బిల్డింగ్ సంస్థ కూడా తమకు ఓ లెటర్ సమర్పించిందని చెప్పారు వారాహి రంగు ఎమరాల్డ్ గ్రీన్ వాహనానికి అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాత తాము సంతృప్తి చెందిన అనంతరమే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చామన్నారు ఈ వాహనం దేశవ్యాప్తంగా ప్రయాణించవచ్చు అంటున్నారు అంతేకాదు వారాహిని టాటా మోటార్ సంస్థ భారత్ స్టాండర్డ్స్ సిక్స్ ప్రమాణాలతో తయారు చేశారని చెబుతున్నారు వారాహి రంగుపై అభ్యంతరం ఏమీ లేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ క్లారిటీ ఇచ్చారు భారత సైన్యం ఉపయోగించే రంగు కోడు సెవెన్ బి ఎనభై ఒకటి అరవై ఐదు అని జనసేన ప్రచార వాహనం రంగు కోడు నాలుగు వందల నలభై ఐదు సి నలభై నాలుగు అని వివరించారు